ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం అయితే అమల్లోకి ఇది అందరికీ తెలిసిన విషయమే ఏటా ప్రతి ఒక్క రైతుకి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే అందిస్తూ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను మొదటి విడత మనకి రైతు భరోసా అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలైతే జమ అవవాల్సి ఉంది దీనికి సంబంధించి అన్ని అయితే చేస్తుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు ఆర్థిక శాఖ దీనికి సంబంధించి తేదీని కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతూ ఉన్నారు ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి డబ్బులు అనేవి సంక్రాంతిలోపు జమ అవ్వాలనే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది దీనికి తోడు పిఎం కిసాన్ నిధి ఏదైతే ఉంటుందో మోడీ గారిది అది ఎకరానికి ఇంతనే ఉండదు ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీద ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు రెండు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఇరవై మూడు జనవరి సంక్రాంతిన మనకి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మోడీ గారికి సంబంధించి పిఎం కిసాన్ ఎప్పుడు విడుదలవుతాయో తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి అది సస్పెన్స్లోనే ఉంది అదైతే త్వరలోనే డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే దానికి మూడు రోజుల ముందు రైతు భరోసా నిధులు అనేవి విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు అనేవి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లను అయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక పరమైన అంశాలను పరిశీలిస్తున్నారు రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న జీవరాశులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆధారమైన రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అందించే విధంగా సీఎం జగన్ గారు మరియు ప్రధాని మోడీ గారు అయితే ముందుకు వెళుతున్నారు త్వరలోనే దీనికి సంబంధించి అన్ని వివరాలను అయితే అప్డేట్ చేయబోతున్నారు ఇక రైతు భరోసా అనేది ఈ సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ